చాలా బాగుంది. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇంతవరకు. చాలా బాగా చేస్తున్నారు పరిపాలన. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకి బాగా సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్నంతకాలం సీఎం మాత్రం జగన్ గారే. చాలా బాగుంది పరిపాలన. పథకాలు అనరండి అంటే ఎవరు ఊహించాల ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పథకాలు జగన్ గారు చేస్తారు. కాబట్టి ఆయన గెలుపు ఆయన బతుకున్నంతకాలం ఆయన సీఎం, దానిలో డౌట్ ఏం లేదు. ఆల్రెడీ ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. అంతకన్నా ఆయన ఈ ప్రతిపక్ష పార్టీలు ఏదో చెప్తుంటే కానీ ప్రజల్లో మాత్రం బాగా విశ్వసనీయత కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం కానీ చాలా బాగుంది. ఇలా చేసుకెళ్తే కనుక పేద ప్రజలు మాత్రం 100% ఆయనకి ఓటేస్తారు. పెన్షన్ అంటారా, పెన్షన్ ఆయన చెప్పిన ప్రకారం పెంచాడు. ఆల్రెడీ పెంచడానికి కూడా రెడీగా ఉన్నాడు. తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానం మాత్రం నెరవేరుస్తాడు. దాన్ని ఆయన మాట చెప్పాడంటే 100% నిలబడతాడు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. జగన్ గారి పరిపాలన చాలా బాగుందని చెప్పిన ప్రజలు 80% జనాభా వైఎస్ఆర్కి అనుకూలంగా ఉన్నారు. ఎప్పుడు ఎటువంటి ఎలక్షన్ వచ్చినా కానీ వైఎస్ఆర్ఏ గెలుస్తారు. అన్ని రకాలుగా పథకాలుగా సరే ఇక పరిస్థితుల వల్ల అలా లేట్ అయిందేమో జనవరి జనం పెంచుతారేమో అనుకుంటున్నాం. పెంచుతారని నమ్మకం. ఇంత చేసిన వాళ్ళు అది ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండడం లేదు. ఇస్తారు వాలంటీర్ పర్వాలేదు. సాటిస్ఫాక్షన్ కాదు కానీ పర్వాలేదు. కొంత పర్సెంటేజ్ సరి చేయట్లేదు. బాగుందమ్మా ఆయన ఇస్తే బాగుంది. ఎందుకంటే రకరకాల పథకాలతో జనాలను ఆకర్షణ చేస్తుంది, జనాలకు ఉపయోగపడేట్టుగా చేస్తుంది. ఇంక తొకలాగా పరిపాలన అంతా బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది. జనాలంతా తిట్టుకుంటున్నారు. అది కేసీఆర్ పరిపాలన అలా ఉంది. మరి పెన్షన్లు జాయిన్ వచ్చినప్పుడే పెంచామన్నారు కదా. సంవత్సరం అయింది మరి ఇప్పుడు అప్పుడు ఇచ్చిన మాటే ఇస్తున్నారు 2250 రూపాయలు. అది ఎందుకు పెంచలేదంటే మనకి మనమేం పెన్షన్ తీసుకోవట్లేదు తెలియపోట అందుతున్నాం. నేనే తీసుకున్నాను. అభివృద్ధి పథంగా చేయాలని మా ఎమ్మెల్యే టీడీపీ ఆయన అదే పరిపాలన అంటే మా మంచిగా చేస్తారట. బాగానే ఉంది. చంద్ర జగన్తో బాగుంది. ఎందుకంటే మరి డబ్బులు అవే ఇస్తాను. కొంతమంది కొంతారు, కొంతమందికి అందలేదు. నచ్చింది పథకాలు ఇంకా పెట్టారు కానీ రాలేదమ్మా. అవి రాలేదు ఇంకా పెన్షన్ పెంచుతారు పెంచుతారు అంటారు కానీ రాలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.